ఆధారపూర్వమైన నిర్ణయం కావచ్చు, కాబట్టి ఈ ముస్లింస్ క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తున్నారని చెప్పి హిందువులంతా ఒకటే ప్రమాదము జరుగుతుంది. అంటే మనలో ఒక రకంగా చెప్పాలంటే అర్థం చేసుకునే ఆ లెవెల్స్, ఏం జరుగుతున్నది, దీనికి ఏమున్నది అనే అర్థం చేసుకునే లెవెల్స్ లేకపోవడం వలన కూడా మనకు నష్టం జరుగుతుంది. వాస్తవంగా దీన్ని చాలా చక్కగా భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటున్నారు. సెక్యులర్ నాన్ సెక్యులర్ ఇష్యూ కానే కాదు ఇది, ఇది సెక్యులర్ నాన్ సెక్యులర్ ఇష్యూ కానే కాదు. దీన్ని అంబేద్కర్ గారు చెప్పినట్టుగా భారతదేశంలో ప్రజలందరినీ కూడా సమదృష్టితో చూస్తూ ఒక సమసమాజాన్ని నిర్మాణం చేసిన తర్వాత అప్పుడు అన్ని మతాలకు కూడా వర్తించే విధంగా, అన్ని కులాలకు కూడా వర్తించే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకువస్తే బాగుంటుంది. దీంట్లో ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఏ మతం యొక్క ఆచారాలను ఇంకో మతానికి అంటగట్టాలని చూస్తున్నారు? హిందూ మతాన్ని ముస్లిం మతానికి, ఇస్లాంకు అంటగడతారా, ఇస్లాంని ముస్లిం హిందూకు అంటగడతారా, లేకుంటే క్రిస్టియన్స్ది హిందువులకు అంటగడతారా, ఎవరికి ఎవరికి అంటగడతారు? దీనిపైన భారతదేశ వ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. గ్రామాల ప్రజల మధ్యన విస్తృతమైన చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. దీనివలన ఉపయోగాలేంటి, దీనివలన జరిగే నష్టాలేంటి, లబ్ధి పొందేవారెవరు, నష్టపోయేవారెవరు, ఏ రకంగా ఇది దేశ సమగ్రతకు ఉపయోగపడుతుంది అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనము ఈరోజు చర్చిలపైన దాడులు జరుగుతున్నాయి, మసీదులపైన దాడులు జరుగుతున్నాయి, అనేక రకాలైన దాడులు జరుగుతున్నాయి. సంఘటితంగా ఒకవైపు ప్రతిఘటిస్తూనే మనకు మనం రక్షణగా మనం సంఘటితం అవుతూనే మీరు అన్నట్టుగా నష్టపోయిన వాళ్ళ కొరకు ప్రార్థనలు చేస్తూనే మనము దీన్ని ప్రజల్లోకి కూడా తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది అని చెప్పిన ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కులం అనేది బై బర్త్, ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. నువ్వు ఏ కులంలో పుట్టావు అనేది ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. మనం రోడ్డు పోతుంటే ఒక యాక్సిడెంట్ అవుతుంది, అది చెప్పిరాదు. బర్త్ అనేది కూడా ఒక యాక్సిడెంట్. ఏ కులంలో పుడతావో ఎందుకు పుడతావో మనకు తెలియదు, అది మన చేతిలో లేని పని. అదేవిధంగా మతం అనేది మన విశ్వాసం. పుట్టుక అనేది యాక్సిడెంట్ అయితే మతం అనేది విశ్వాసం. నీకు తెలిసిన తర్వాత నీ ఇష్టమైన మతంలోకి నీకు వెళ్ళే అవకాశాన్ని నీకు రాజ్యాంగం కల్పించింది. కాబట్టి దాన్ని గౌరవ, ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా దాన్ని గౌరవించవలసిన అవసరం ఉన్నది. నేను ప్రధానమంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని ఈ వేదిక ద్వారా ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. కులాల మధ్యన చిచ్చు పెట్టడం, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం భారతదేశ సమగ్రతకు మంచిది కాదు. జాతుల మధ్యన, తెగల మధ్యన లేనిపోని అపోహలు సృష్టించి వాళ్ళు ఒకళ్ళపైన ఒకళ్ళు దాడులు చేసుకొని చనిపోతూ ఉంటే రాక్షస ఆనందం పొందడం అంతకంటే మంచిది కాదు. ప్రజలకు జీవించే హక్కు ఉన్నది. ఆ ప్రజలు జీవించడానికి వీలైన, అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఒక మతాన్ని ఇంకో మతానికి వ్యతిరేకంగా చూపించడానికి ప్రయత్నం చేయడము, ఒకరి మత విశ్వేషాలను కించపరిచే విధంగా మాట్లాడడము, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడము మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ అన్ని మతాల పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. అది బతుకమ్మ కావచ్చు, లేదా అది రంజాన్ కావచ్చు, లేదా అది క్రిస్మస్ కావచ్చు, అన్ని మతాలను కూడా గౌరవిస్తూ, అన్ని మతాచారాలను గౌరవిస్తూ,
ఆ మతాల యొక్క పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తిస్తూ నిర్వహిస్తున్న ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం. అందుకే మన రాష్ట్రంలో గడిచిన 9 సంవత్సరాలుగా శాంతి భద్రతలు చక్కగా ఉన్నాయి, ఏ రకమైన అల్లర్లు లేవు. ఈ రకమైన ఆలోచన కావాలి తప్ప అంతకు భిన్నంగా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయాల కొరకు వాడుకుందామంటే మంచిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా. మాట్లాడితే దాడులు చేస్తారు, ఇది మంచిది కాదంటే దాడులు చేస్తారు, ఇది పద్ధతి కాదంటే దాడులు చేస్తారు. ఇది మానుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించవలసిన అవసరం ఉన్నది. భారతదేశ రాజ్యాంగ విలువలను గౌరవించవలసిన అవసరం ఉన్నది. భారతదేశంలో ఉన్న మతాలన్నింటి మత విశ్వాసాలను అన్నింటినీ కూడా గౌరవించవలసిన అవసరం ఉన్నది. అప్పుడే స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన మహానుభావులు ఏనాడో చెప్పిండు, భారతదేశము భిన్నత్వంలో ఏకత్వము. అంతేకాకుండా చాలా చక్కటి ఒక పాట కూడా ఉన్నది, చాలా చక్కటి ఒక పాట. నాకు ఆ పాట పాడడం సరిగా రాదు, కానీ భారతదేశం ఒక గులాబీ వనము అయితే, లేదా భారతదేశం ఒక చక్కటి గార్డెన్ కనుక అయినట్లయితే, వివిధ వాసనలను వివిధ రంగులు కలిగిన పూలన్నీ కూడా ఆ పార్కులో ఉన్నట్టే వివిధ కులాలు వివిధ మతాలకు చెందిన ప్రజలు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పి ఆ పాట యొక్క సారం. మనం కూడా అందరం కూడా అందులో నాకు క్రిస్టియానిటీ పైన ఒక నమ్మకము ఒక విశ్వాసం ఏంటంటే, నేను ఎప్పుడు చాలా సందర్భాల్లో చాలా వేదికల పైన చెప్తాను, క్రిస్టియానిటీ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. క్రిస్టియానిటీ అనేది ఒక జీవిత విధానాన్ని నేర్పుతుంది, శాంతిని నేర్పుతుంది, ప్రేమను పంచుతుంది. ఆ శాంతి ఇప్పుడు సార్ చెప్పిన అన్ని డీటెయిల్స్లోకి నేను వెళ్ళను, కానీ దైవ సేవకులైన మీరు గ్రామాలలో శాంతిని నెలకొల్పే విధంగా మీ సందేశాలు ఉండాలి, ప్రేమను పంచే విధంగా మీ సందేశాలు ఉండాలి. దాని కొరకు మీ ప్రయత్నం ఉండాలి. అప్పుడే మీరు నిజమైన దైవ సేవకులు. ఆ నిజమైన ఆ సేవ మీరు చేసినప్పుడు ఎల్లప్పుడూ నేను మీకు అండగా ఉంటాను అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.